మీరు కంగారు పడకండమ్మా, మీరు మాకు 100 మందికి మీరే టిఫిన్స్ని సప్లై చేయాలి. ఏంటి 100 మందా? అవునమ్మా, మీ టిఫిన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఈరోజు ఎలా టేస్ట్ వచ్చిందో రేపు కూడా అలాగే టేస్ట్ రావాలి. ఇదిగోండి అడ్వాన్స్ తీసుకోండి అని ఈ విధంగా అంటూ అలా అభికి ఇస్తూ ఉంటే వసు చాలా మురిసిపోతూ ఉంటుంది. అయ్యో వద్దులేండి, మొత్తం టిఫిన్స్ మీ దగ్గరికి సప్లై చేశాక మీకు నచ్చాకే మొత్తం అమౌంట్ ఇవ్వండి, వద్దులేండి ఖర్చులకు ఉంచుకోవాలి కదా అని ఈ విధంగా అంటూ మొత్తం అమౌంట్ పెట్టి విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు వసు గారు. ఇదిగోండి మన కొత్త సంపాదన అని విధంగా అంటూ వసు చేతిలో డబ్బును పెట్టగానే వసు చాలా మురిసిపోతూ ఉంటుంది. చూసారా అండి, ఓపికతో మనం ఓదార్పుగా చూస్తే ఖచ్చితంగా ఫలితం ఉందని ఇప్పటికైనా అర్థమైంది కదా. అవునండి, బాగా అర్థమైంది. కానీ కష్టం నాది, డబ్బు మీ చేతిలో ఉంది, అయితే తీసుకోండి, నాకేమక్కర్లేదులే. అయ్యో వద్దండి, డబ్బు ఎప్పుడైనా ఆడవాళ్ళ చేతిలో ఉంటేనే ఇంటికి మంచిది అని ఈ విధంగా అంటూ వసు చేతిలో డబ్బును పెట్టి పదండి ఆ సుబ్బుకి కూడా తిక్క తిరుగుతుందండి అని విధంగా అంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. ఎరా నేను చెప్తుంది అర్థమవుతుంది కదా, ఆ అబిగాడి కొట్టు నా ఎదురుగా పెట్టకూడదు. ఏం పేరన్నా? సంస్కృతి టిఫిన్ సెంటర్. నాకు ఎదురుగా పెట్టర్రా, ఏం చేస్తారో నాకు తెలీదు. రేపు మాత్రం పెట్టకూడదు. సరే నేను చూసుకుంటాను. అలాగే వాడిని కూడా వేసేయమంటావా? వద్దురా, మీకు రోజు పుణ్యానికి పెడుతున్నాను కదా, ఒక ఆ టిఫిన్ సెంటర్ మాత్రమే చిత్తు చేసేయండి అని సుబ్బు అంటూ ఉంటే ఇక మరోవైపు డబ్బును చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది హారిక. ఇవ్వండి మనం వెంటనే వీటిని కరెన్సీలోకి మార్పించేసేయాలి. అమెరికాలో ఈ డబ్బు చెల్లదు కదండి, డాలర్స్ రూపంలో చెల్లుతుంది అని చెప్తూ ఉండగా అదే సమయానికి అఖిల్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? మనం ముందు ముంబైకి వెళ్ళాలి, ముంబైకి వెళ్ళాక ఈ డబ్బును మార్చాలి, ఆ తర్వాత యుఎస్సీకి వెళ్తాం. ఏం ఆలోచిస్తున్నారు అని ఈ విధంగా అంటూ ఉంటే ఎందుకో అన్నయ్యను మోసం చేస్తున్నానన్న గిల్ట్ నా మనసులో ఉంది హారిక. ఏంటండి ఏంటి మోసం చేస్తున్నారని అంటున్నారేంటి? అయినా మనం ఎందుకు మోసం చేస్తున్నాం? నిజంగా నేను మోసం చేస్తున్నాను కదా, అభి అన్నయ్యను చీట్ చేశాను, సొంత అన్నయ్యను మోసం చేస్తున్నాను. అంతలేదులే, మనం కాకుంటే వేరే వాళ్ళైనా మోసం చేస్తారు కదా, కానీ మోసం చేశానని తెలిసాక అన్నయ్య బాధపడతారు కదా. అప్పుడు మనం ఇక్కడ ఉండం కదా అఖిల్, యుఎస్ఏలోనే ఉంటాము కదా, అప్పుడు మన గురించి అనుకున్నా నో ప్రాబ్లం కదా, నాకెందుకో తప్పు అని అనిపిస్తుంది హారిక. మీ అన్నయ్య తెలివి తక్కువ వాడు. ఏంటి హారిక అలా మాట్లాడుతున్నావు? అవును, తెలివి తక్కువగా పుట్టడం తప్పు అని చెప్తున్నాను. నువ్వు ఎలాంటివి ఆలోచించకు, మనం యుఎస్ఏకి వెళ్తున్నాం, డబ్బు మార్చేస్తున్నాం అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక ఆలోచిస్తూ ఉంటారు. ఇక మరోవైపు సుబ్బు వెంటనే అలా టిఫిన్స్ని పెట్టడానికి సిద్ధం చేస్తూ ఉండగా, ఏంటి అట్లా చూస్తున్నారు, రండి వేడివేడిగా టిఫిన్స్ వడ్డిస్తాను. ఏంటయ్యా నువ్వేంటి టిఫిన్స్ వడ్డించేది, సంస్కృతి టిఫిన్ సెంటర్స్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను, వాళ్ళిక రారులే అని మనసులో అనుకుంటూ ఉండగా అదే సమయానికి వాళ్ళేమొస్తారు, వాళ్ళు ఎప్పుడో జంపు చెలాని, అదిగో వస్తున్నారు అని విధంగా అంటూ కొట్టును తీసుకుని అలా తీసుకొని వస్తూ ఉంటే ఫ్లాష్ బ్యాక్ని మనకు చూపిస్తూ ఉంటారు. అభి వసు ఇద్దరు తీసుకొస్తూ ఉండగా, మాకు 3 టిఫిన్స్ ఇవ్వండి, ఇక్కడ లేవు, ఆ కొట్టు దగ్గరికి రండి, అక్కడ మీకు 3 టిఫిన్స్ వడ్డిస్తాను. అవును ఇక్కడ లేవన్నా అని వసు కూడా చెప్తూ ఉంటే, మాకు ఇక్కడే కావాలి, లేదంటే మీ కొట్టు ఉండదు, మీరు ఉండరు, అయితే మీరు ఎందుకు వచ్చారో అర్థమవుతుంది, ముందు నా కొట్టుపై చెయ్యి వేసి చూడండి. అంతేరా నువ్వేమైనా హీరోవా, నీ కొట్టుపై చెయ్యేసి చూడండి అని అంటున్నావు, బాదండ్రా అని ఏంటో వెంటనే టిఫిన్ సెంటర్పై చెయ్యి వేయబోతూ ఉండగా అభి వెంటనే అడ్డుకొని కొడుతూ ఉంటాడు రౌడీలను. ఇక ఇంకొకడు మాత్రం కొట్టుపై ముట్టుకోబోతూ ఉండగా తన టవల్ని తీసుకొని చెయ్యిని గట్టిగా లాగి అవి కొడుతూ ఉంటే రౌడీలో షాక్ అయిపోతారు. వెంటనే మరొక రౌడీ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి టిఫిన్ సెంటర్ని పట్టుకోబోతూ ఉండగా తన టవల్ని తీసుకొని తలపై గట్టిగా లాగి కొడుతూ ఉంటాడు. ఇక 3 కూడా సరౌండింగ్ చేయగానే అప్పుడు వసు మాత్రం, ఏమండి ఇదిగోండి అని విధంగా అంటూ వెంటనే అలా ఇవ్వగానే అభి గరిటను పట్టుకొని రౌడీలను కొడుతూ ఉంటారు.
ఇక ముగ్గురు కూడా సరౌండింగ్ చేయగానే వసు కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఏమండి ఇదిగోండి అని అంటూ లైటర్ని విసిరివేయగానే అభి పట్టుకుంటాడు. ఇక అభి మాత్రం తన విన్యాసాలను చేస్తూ ఉంటే రౌడీలు షాకింగ్గా చూస్తూ ఉంటారు. చేయిని లైటర్తో అటు ఇటు పల్టీలో కొడుతూ ఉంటే రే మన ముగ్గురం ఒకేసారి వెయ్యాలరా అని అంటూ దగ్గరికి వస్తూ ఉంటే అభి మాత్రం రౌడీలను చితక్ కొడతాడు. ఇక పదండి వసుగారు అని విధంగా అంటూ ఉంటే ఇదంతా ఆ సుబ్బు పని అని అనిపిస్తుంది. అవును వసుగారు పదండి అని అంటూ వెళ్తూ ఉండగా అదంతా గుర్తు చేసుకొని కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటి భయ్య ఇంత లేట్గా వచ్చారు, మీరు రారేమో అని ఇదిగో ఈ ఎదురుగా ఉన్న సుబ్బు అన్నాడు మీరు వచ్చారు. అవును కాస్త లేట్ అయింది, ముగ్గురు టిఫిన్ కావాలని అన్నారు, వాళ్లకు బాగా వడ్డించి వచ్చేసాను అని ఈ విధంగా సుబ్బు వైపు చూస్తూ అంటూ ఉంటే వీళ్ళకు నాపై అనుమానం వచ్చినట్టుంది. అయినా వీళ్ళను ఏమనట్లేదేంటి అనాలి కదా అని మనసులో సుబ్బు అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సార్ ఇక మీ నాటకాన్ని ప్రారంభించే సమయం వచ్చేసింది, ఇంకెందుకురా లేటు, మరి ఇంకేముంది సార్ ఇదిగోండి సార్ ప్రారంభించండి అని అంటూ ఫోన్ని ఇవ్వగానే హలో సార్ మీరు చెప్పినట్టుగానే స్టేషన్ ముందు ఉన్నాను సార్, మీరు సై అంటే లోపలికి వెళ్తాను సార్. సరే అయితే ఒక్క నిమిషం అని విధంగా అంటూ వెంటనే ఫోన్ చేస్తారు. హలో ఎక్కడ ఉన్నావు, మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. అవునా సరే అని విధంగా అంటూ కాల్ని కట్ చేసి వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తాడు. ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నావు, మీకోసమే ఎదురు చూస్తున్నాను సార్, వెంటనే మీ మనుషులను పంపించేసేయండి అని ఈ విధంగా చెప్పగానే సరే ఇన్స్పెక్టర్ అని అంటూ కాల్ని కట్ చేయగానే వెళ్ళండి ఇక మీరు వెళ్ళే సమయం ఆసన్నమైంది అని ఈ విధంగా ఎమ్మెల్యే అనగానే వెంటనే క్లయింట్స్ వెళ్ళి కూర్చుంటారు. చెప్పండి అని అనగానే ఇక వెంటనే వాళ్ళ సమస్య అంతా చెప్తూ ఉండగా ఇక మరోవైపు ఎదురు చూస్తూ ఉంటే త్వరగా పోనిపురా నాటకాన్ని త్వరగా ప్రారంభించాలి అని ఈ విధంగా అంటూ ఉండగా ఫారెన్కి వెళ్ళాలని అనుకున్నారు కదూ, నేను కాదు సార్ వాళ్ళు, అదే వాళ్ళే అయ్యా, పద వెంటనే మనం నాటకాన్ని ప్రారంభించేద్దాం అని విధంగా అంటూ వెళ్తూ ఉంటారు. ఇక అఖిల్ అఖిల్ అని అనగానే ఏంటి ఇక్కడికి వచ్చారు, అయినా మీకు చెప్పాను కదా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రమ్మని, ఇలా నేరుగా ఇంటికి వస్తే ఎలా చెప్పండి. ఏంటయ్యా ఏంటి నువ్వు ఇంత మోసగాడివని అనుకోలేదు, అయినా ఇంత చీప్ క్యారెక్టరా, ఒక అన్నయ్యను మోసం చేయాలని అనుకున్నావు కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు, మా ఆయనను అలా అంటే మాత్రం నేను ఊరుకోను అని హారిక అనగానే మీరు అడుక్కోవచ్చు కదా, ఏంటి ఎమ్మెల్యే గారు మా ఇంటికే వచ్చి అలా మాట్లాడుతున్నారేంటి, మా స్టేటస్ ఏంటో మీకు కూడా తెలుసు కదా, హా బాగా తెలుసు మీ స్టేటస్ ఏంటో, అయినా మా ఇంటికి వచ్చి అలా అఖిల్ని మీరెందుకు తిడుతున్నారు, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, నువ్వు తెలివి తక్కువ గలవాడివి అందుకే ఈ మోసం జరిగింది, ఏంటి మా ఆయనను పట్టుకొని అంత మాట అంటారా, పైగా మా ఇంటికి వచ్చి, అవును ఎందుకంటే మీ ఆయనని మోసం చేసి వీళ్ళు ఈ ఆస్తంతా అమ్మేసి ఫారెన్కి వెళ్ళాలని అనుకుంటున్నారు కాబట్టి అని ఈ విధంగా చెప్పగానే ఆ మాట విని పావని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక భాస్కర్ మాత్రం అఖిల్ని షాకింగ్గా చూస్తూ ఉంటాడు.